ప్రియమైన విద్యార్థులు, నమస్కారం. గత 2 పీరియడ్లలో మనము 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామ్య జాతీయవాద విప్లవాలు అనే పాఠం నుంచి మొదటగా ఆధునిక కాలం, తొలి ఆధునిక కాలం యొక్క లక్షణాలు, తరువాత మహోన్నత విప్లవము, అమెరికా విప్లవం గురించి గత 2 పీరియడ్లలో మనం నేర్చుకోవడం జరిగింది. ఈరోజు 3వ టాపిక్కి స్వాగతం. ఈరోజు మనము ఫ్రెంచ్ విప్లవం గురించి నేర్చుకుందాం. గత పాఠ్యాంశానికి సంబంధించి మనం ఒక 2-3 క్వశ్చన్లు టచ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లాండ్ మహోన్నత విప్లవము ఏ సంవత్సరంలో సంభవించింది? తెలుసు కదా, 1688వ సంవత్సరం. దానికి ఇంకొక పేరు ఉంది కదా, ఏం పేరు? రక్తపాత రహిత విప్లవం. అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి అధ్యక్షుడు ఎవరు? గుర్తు తెచ్చుకోండి, జార్జ్ వాషింగ్టన్. మరో ప్రశ్న, ఇంగ్లాండ్ రాజధాని ఏది? లండన్ నగరం. ఓకే చిల్డ్రన్స్, ఇప్పుడు మనము నేర్చుకోబోతున్నటువంటి పాఠంలో నుంచి, అంటే ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించి కొన్ని కీలక పదాలు ఇక్కడ మనం చూద్దాం. వీటిని మీరు అండర్లైన్ చేసే ప్రయత్నం చేయండి, తర్వాత బాగా డిస్కస్ చేసి లేదా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఫ్యూడల్ వ్యవస్థ, అలాగే ఫ్యూడల్ హక్కులు, కులీన వర్గం, టైల్, టైత్, వెట్టి చాకిరి, సహజ హక్కులు, క్రియాశీల పౌరులు, సార్వభౌమత్వం, ఇవి కొన్ని పదాలు కీలక పదాలుగా చూ చేసుకున్నాం. ఈ అంశాలు వచ్చిన దగ్గర మనము మరింతగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు ప్రపంచ పటం ఇవ్వబడింది. మనది ఈరోజు ఏం టాపిక్ అనుకున్నాం? ఫ్రెంచ్ విప్లవం, అంటే నేటి యొక్క ఫ్రాన్స్ దేశం. ఫ్రెంచ్ అన్నా ఫ్రాన్స్ అన్నా ఒకటే. అది ఏ ఖండంలో ఉంది? ఐరోపా ఖండంలో ఉంది. ఇక్కడ మీరు ప్రపంచ పటంలో ఐరోపా ఖండాన్ని ఇక్కడ మీకు మార్క్ చేసి కనిపిస్తుంది కదా, చూడండి, ఇలా రౌండప్ చేసి ఉంది. నేను కూడా ఇక్కడ మీకు రౌండప్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ ఇంగ్లాండ్ దేశాన్ని నేర్చుకున్నారు, ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క మొదటి 13 వలసలు. ఇక్కడ చూడండి, మీకు ఐరోపా ఖండాన్ని కొంచెము సపరేట్ చేసి ఇలా ఒక సర్కిల్లో ఉన్నటువంటి బాక్స్లో ఇచ్చడం జరిగింది. ఇందులో మీరు ఇక్కడైనా ప్రపంచ పటంలోనైనా, అలాగే ఇక్కడ ఇచ్చిన రౌండప్లో మీకు మొదటి 2వ పేజీలో ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రపంచ పటం ఆధారంగా ఫ్రాన్స్ దేశాన్ని గుర్తించండి. నేను ఇలా కర్సర్ తిప్పుతున్నాను, చూడండి. ఇక్కడ చూడండి, కర్సర్ తిప్పుతున్నాను. ఇది ఐరోపా ఖండం యొక్క మెయిన్ పార్ట్, కొన్ని పెద్దగా చేసి లార్జ్గా చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వైలెట్ కలర్లో కనిపిస్తున్నటువంటి దేశమే ఫ్రాన్స్ దేశం. ఆ కాలంలో మనం ఫ్రెంచి దేశం అన్నాం. ఇప్పుడు మీ ప్రపంచ పటంలో, మీ దగ్గర ఉన్న ప్రపంచ పటంలో ఫ్రాన్స్ దేశాన్ని గుర్తించండి. మనకు 7th క్లాస్లో ఆల్రెడీ యూరప్ ఖండం గురించి చాలా చక్కగా ఉంది. అందులో ఫ్రాన్స్ యొక్క విధానం కూడా, ఫ్రాన్స్ జీవన విధానం, వ్యవసాయ విధానం కూడా ఫ్రాన్స్ దేశాన్ని ప్రత్యేకంగా మనం చర్చించడం జరిగింది. కాబట్టి అక్కడ మీరు యూరప్ పటం, మీ దగ్గర అవుట్లైన్ మ్యాప్ ఉన్న అందులో ఫ్రాన్స్ దేశాన్ని కూడా గుర్తించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఫ్రెంచ్ విప్లవం గురించి నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రపంచ విప్లవాలలో రక్తపాత రహిత విప్లవంగా ఇంగ్లాండ్ విప్లవం ఎంత గొప్పగా ప్రపంచానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య, అంటే నేడు అనుభవిస్తున్నటువంటి మనకు పరిచయం ఉన్నటువంటి ప్రజాస్వామ్య విధానాలకి ఆరంభము, మొదటగా మనం ప్రపంచ విప్లవాలలో రక్తపాత రహిత విప్లవానికి ఎంతో ప్రాముఖ్యతనివ్వడం జరుగుతుంది. కానీ ఫ్రెంచ్ విప్లవానికి, అంటే రక్తపాత రహిత విప్లవం తర్వాత, అమెరికా విప్లవం తర్వాత సంబంధించినటువంటి ఫ్రెంచ్ విప్లవం అనేది ప్రపంచ చరిత్రలో, ప్రపంచ విప్లవాలలో ఒక రకంగా అగ్రగామి విప్లవంగా చెప్పుకోవచ్చు. అంటే ఫ్రెంచ్ ప్రజలు తీసుకొచ్చినటువంటి ఈ మార్పు, అంటే గతంలో 2 విప్లవాలు మనం నేర్చుకున్నప్పటికీ ప్రపంచ చరిత్రకి ఈ విప్లవం అందించిన సందేశము, ప్రపంచ ప్రజాస్వామ్య విధానానికి ఈ యొక్క ఫ్రెంచ్ విప్లవం అందించినటువంటి ఫలితము మనం ఈ పాఠంలో నేర్చుకుంటున్నాం. ఇది ఎంత గొప్పది అనే విషయం నేర్చుకోవడానికి ముందు, అసలు ఫ్రెంచ్ విప్లవం అనేది
ఫ్రెంచ్ విప్లవం అందించిన సందేశం ఏందని తెలుసుకోవడానికి ముందు ఫ్రెంచ్ విప్లవం సంభవించడానికి ముందున్నటువంటి పరిస్థితులు, ఫ్రెంచ్ విప్లవం సంభవించడానికి గల కొన్ని కారణాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఇంకా కొన్ని వైజ్ఞానిక పరమైన, అంటే కొందరు రచయితల యొక్క ఆలోచన, వారి యొక్క ప్రోత్సాహము ఈ ఫ్రెంచ్ విప్లవానికి ఎలా కారణమైందనేది మనము చూద్దాం. ఫ్రెంచ్ విప్లవం సంభవించే నాటికి 1774 నాటికి ఫ్రెంచి దేశాన్ని 16వ లూయి పరిపాలనలోకి వచ్చాడు. విద్యార్థులు బాగా గమనించండి, 1774 నాటికి ఫ్రెంచి దేశాన్ని, ఇప్పుడు ఫ్రాన్స్గా పిలువబడుతున్న దేశానికి 16వ లూయి రాజుగా రావడం జరిగింది. ఈ 16 లూయి పరిపాలన కాలంలోనే ఫ్రెంచ్లో ఒక మహోన్నతమైనటువంటి గొప్ప విప్లవం సంభవించింది. ఇక్కడ మహోన్నత విప్లవం అంటే మళ్ళీ ఇంగ్లాండ్ విప్లవం అని మనం మహోన్నత విప్లవం అన్నాం. ఒక గొప్ప విప్లవం ఇక్కడ ఈయన కాలంలోనే సంభవించింది. ఈయన కొద్దిగా మంచివాడిగా అనిపించుకున్నప్పటికీ అసమర్థుడు. దానికి తోడు ఈయన భార్య గారు మేరీ ఆంటీనెట్, ఈమె యొక్క విపరీతమైన ఖర్చులు, రాజకీయ జోక్యం కూడా ఫ్రెంచ్ విప్లవం సంభవించడానికి కారణాల్లో కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత అంశాలలో మనము ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ విషయాలు కూడా నేర్చుకుందాం. 1774 నాటికి అధికారంలోకి వచ్చేసరికి ఫ్రెంచి ఖజానా, ఫ్రెంచి ధనాగారం అంతా ఖాళీ అయిపోయింది. అంతకుముందే నిర్మించినటువంటి 14వ లూయి పరిపాలన కాలంలో నిర్మించినటువంటి వర్సైల్స్ రాజప్రసాదం, ఒక పెద్ద అద్దాల మేడ కట్టించారు. ఎంత గొప్ప అద్దాల మేడ అంటే అప్పటికి అది భూమి మీద ఉన్నటువంటి కట్టడాల్లో అత్యున్నతమైనటువంటి అందమైనటువంటి కట్టడంగా పేరుగాంచింది. ఆ పెద్ద కోట లేదా ఆ ప్రసాదం యొక్క నిర్వహణ కూడా తలకు మించిన భారం అయిపోయింది అక్కడ ఫ్రెంచి దేశానికి. అదే సమయంలో ఫ్రెంచి రాజులు ఇంగ్లాండ్ దేశంతో ఉన్నటువంటి వైరం వలన అమెరికా స్వాతంత్ర పోరాటానికి వీరు మద్దతు ఇవ్వడము, సహాయం చేయడం జరిగింది. అంటే 13 వలసలు ఇంగ్లాండ్ దేశం మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఫ్రెంచి సహాయంతో వారు గెలిచారని కూడా మనం నేర్చుకున్నాం. అంటే 13 వలసలకు సహాయం చేయడం వల్ల కూడా ఫ్రెంచి యొక్క ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది. కరెన్సీ విలువ పడిపోతుంది రోజు రోజుకి, 100% పైగా కరెన్సీ విలువ, అంటే ఫ్రెంచి కరెన్సీ యొక్క విలువ పడిపోవడం జరిగింది. అలాంటి సమయంలో 16వ లూయి అధికారంలోకి రావడం జరిగింది. అంతేకాకుండా ఫ్రెంచి యొక్క పరిపాలన కొనసాగించడానికి యుద్ధాలు చేయాలన్నా లేదా సైన్యాన్ని పెంచి పోషించాలన్నా విపరీతమైన ఖర్చులు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయడానికి ఖర్చు, విద్యాపరంగా విశ్వవిద్యాలయాల యొక్క నిర్వహణకి ఖర్చు కావాలి. అంటే మరింతగా పన్నులు విధించాలి, ఖజానా నింపుకోవాలంటే మరింతగా పన్నులు విధించాలి. కాబట్టి మరింతగా పన్నులు విధించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ యొక్క ఫ్రెంచి విప్లవం సంభవించడానికి ముందల 16 లూయి గారు ఎస్టేట్ జనరల్ సమావేశాన్ని నిర్వహించడానికి పూనుకున్నాడు. ఆ ఎస్టేట్ జనరల్ సమావేశం ఎలా నిర్వహించాడు, ఎస్టేట్ జనరల్ సమావేశం ఏంది అనేది నేర్చుకోవడానికి ముందు ఫ్రెంచి విప్లవానికి కారణమైనటువంటి సామాజిక పరిస్థితులు ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీకు ఒక బాక్స్లో ఫ్లో చార్ట్ లాగా ఒక 3 అంశాలు ఇక్కడ మీకు బాక్స్లో ఇవ్వడం జరిగింది. అంటే 18వ శతాబ్దం నాటికి ఫ్రెంచి అంతా కూడా ఎస్టేట్లుగా పిలువబడుతున్నటువంటి సమాజ విభజన జరిగింది. మన దగ్గర కులాలు అంటాం కదా, అంటే 4 కులాలుగా, ఒక్కోసారి 5 కులాలుగా, పంచమ కులంగా, ఇలా మనము మన దేశం యొక్క సామాజిక పరిణామంలో మనం వింటూనే ఉన్నాం కదా. అయితే ఇక్కడ ఫ్రెంచి సమాజం కూడా 3 ఎస్టేట్లుగా విభజించబడి ఉంది. ఇక్కడ మీరు విద్యార్థులు బాగా గమనించండి, మన దేశం అయితే కుల వ్యవస్థ అనుకున్నాం, అది పక్కా పెడ్డాం. ఇక్కడ 1వ ఎస్టేట్, 2వ ఎస్టేట్, అలాగే 3వ ఎస్టేట్, అంటే 3 ఎస్టేట్లుగా ఈ సమాజం అనేది విభజించబడి ఉంది. ఏది? ఫ్రెంచి సమాజం, ఫ్రెంచి ప్రజలు. 1వ ఎస్టేట్లో మతాధికారులు, 2వ ఎస్టేట్లో కులీన వర్గం. ఇక్కడ కీలక పదాల్లో మన కులీన వర్గం అనే పదం కూడా వచ్చింది. కులీన వర్గం అంటే రాజు, రాజు కుటుంబీకులు లేదా భూస్వాములు, 2వ ఎస్టేట్లో సభ్యులు. ఇక 3వ ఎస్టేట్లోకి వచ్చేసరికి పెద్ద వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, బాగా వ్యాపారం చేసి డబ్బు గడించిన వారు, వ్యాపార ప్రాముఖ్యత కలిగినటువంటి వాళ్ళు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు, వకీళ్ళు అంటాం కదా మనం, ఇంగ్లీష్లో లాయర్లు అంటాం. అంటే ఈ 3వ ఎస్టేట్లో వీళ్ళు మొదటి స్థాయిలో ఉన్నారన్నమాట. మళ్ళీ అంటే 3వ ఎస్టేట్లో ఇంకొక భాగము రైతులు, చేతి వృత్తుల వారు. తర్వాత ఈ 3వ ఎస్టేట్లో ఇంకా కిందికి వస్తే, అధమ స్థాయికి వస్తే, కింది స్థాయికి వస్తే చిన్న రైతులు, 1 ఎకరం, 2 ఎకరాలు, 1 హెక్టార్ భూమి ఉన్న వాళ్ళు, అసలు భూమి లేని వాళ్ళు, వ్యవసాయ కూలీలు, సేవకులు, కర్షకులు అంటాం కదా,
అలాంటి వాళ్ళు అనమాట. అంటే ఫ్రెంచ్ సమాజం మూడు భాగాలుగా విభజించబడింది. మొదటి ఎస్టేటు ఒక భాగము, ఒక సామాజిక వర్గం, మతాధికారులు. మన దగ్గర మతాధికారులు అప్పట్లో, ఇక్కడ ఫ్రెంచ్లో కూడా మతాధికారులు. అంటే ఇక్కడ ఎక్కువ క్రైస్తవ మతం డామినేట్ కాబట్టి అక్కడ మతాధికారులు, క్రైస్తవ మతాధికారులదే పెత్తనము. అంటే మొదటి ఎస్టేట్ వాళ్ళు. తర్వాత రెండో ఎస్టేట్ వాళ్ళు, రాజు రాజు కుటుంబీకులు, భూస్వాములు, కులీన వర్గం అంటారు ఇక్కడ. కులీన, జాగ్రత్త, ఈ పదం కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇక మూడో ఎస్టేట్లోకి వచ్చేలా మళ్ళీ ఆర్థిక స్తోమతను బట్టి పైనుంచి కింది స్థాయి వరకు మూడో వర్గంలో వివిధ సామాజిక రూపురేఖలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ మళ్ళీ ఒకసారి కింది స్థాయి నుంచి నేర్చుకుందాం. అంటే మూడో ఎస్టేట్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఇక్కడ మీకు ఒక ట్రయాంగిల్ లాగా, అంటే ఇక్కడ త్రిభుజం లాగా ఇచ్చాను. కింది వర్గం వాళ్ళు మూడో ఎస్టేట్ వాళ్ళు. మనం మూడో ఎస్టేట్ వాళ్ళ గురించే మొదటగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మూడో ఎస్టేట్, తర్వాత మొదటి రెండు ఎస్టేట్లు నేర్చుకుందాం. ఈ ఫ్రెంచ్ సమాజంలో ఎక్కువగా ఇంచుమించుగా 90-95% వరకు మూడో ఎస్టేట్లో ఉన్నటువంటి సభ్యులే. అందులో ఎక్కువగా రైతులే, చిన్న రైతులు, లేకపోతే కొద్ది మందికి మాత్రమే సొంత భూమి కలిగి ఉన్నటువంటి రైతులు. అంటే పెంచి సమాజం అంతా రైతులతో నిండున్నది. అందులో మూడో ఎస్టేట్ సభ్యులే, మూడో ఎస్టేట్ జనాభా ఎక్కువగా ఉంది. ఏదో 10% మాత్రమే ఒకటి రెండో ఎస్టేట్ జనాభా ఉంది. అయితే 90-95% మంది ఉన్నటువంటి ఈ మూడో ఎస్టేట్ సామాజిక వర్గం దగ్గర కొద్ది భూమి మాత్రమే ఉంది. 60% భూమి మొదటి రెండో ఎస్టేట్ సభ్యుల దగ్గరనే ఉందని చెప్పుకోవచ్చు. అంటే ధనవంతుల చేతుల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. పైగా ఈ మూడో ఎస్టేట్ సభ్యులకు సొంత భూమి లేకపోగా వీరు భూస్వాముల ఇండ్లలో, భూస్వాముల పొలాలలో వెట్టి చాకిరి చేయాల్సిన పరిస్థితి. విద్యార్థులు బాగా గమనించండి, మనకు కీలక పదాల్లో కూడా వెట్టి చాకిరి అనే పదం వచ్చింది. 8th క్లాస్లో కూడా తెలంగాణ సాయుధ పోరాటంలోను, భూస్వాముల విధానంలోను, మన తెలంగాణ భూస్వామ్య వ్యవస్థలోను, ముగలాయల పరిపాలన విధానంలోను మనము వెట్టి చాకిరి అనే పదం విన్నాం. అంటే ఫ్రీగా ఎలాంటి వాళ్ళకి వేతనం చెల్లించబడకుండా ఫ్రీగా వాళ్ళ పొలాల్లో, వాళ్ళ ఇండ్లల్లో చాకిరి చేయాలన్నమాట. దాన్ని మనం వెట్టి చాకిరి అంటాం. అదే విధానము ఫ్రెంచి సమాజంలో కూడా ఉంది. ఈ మూడో ఎస్టేట్ వాళ్ళు వాళ్ళ భూములు చేసుకోవడమే కాక, కౌలు తీసుకున్న భూముల్లో పనిచేయడమే కాక, ఈ కులీన వర్గంగా పిలువబడుతున్నటువంటి వాళ్ళను మొదటి రెండు ఎస్టేట్లుగా పిలువబడుతున్నటువంటి సామాజిక వర్గాల పొలాల్లోనూ, వాళ్ళ పంట భూముల్లోను, వాళ్ళ ఇండ్లలోనూ వెట్టి చాకిరి ఫ్రీగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి. అదే సమయంలో అనేకమైన అవమానాలకు గురవుతూ వారు పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఈ మూడో ఎస్టేట్ సభ్యులే సైన్యంలో పనిచేయాలి. యుద్ధ సమయాల్లో కానీ రాజ్యానికి సపోర్ట్గా సైన్యంలో పనిచేయాలి. దేశంలో అప్పుడప్పుడు జరుగుతున్న చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణము, కల్వర్ట్ లాంటి, బ్రిడ్జ్ లాంటి నిర్మాణాలలో కూడా వీళ్ళే పాల్గొనాలి. అంతకు మించిన, తలకు మించిన భారం ఏందయ్యా అంటే వీళ్ళు రకరకాల పన్నులు చెల్లించాలి. విచిత్రం చూడండి, అన్ని రకాల సేవలు వీళ్ళే చేయాలి. వీళ్ళకి సొంత భూములు సరిగా లేవు, అధిక జనాభా వీళ్ళే, పైగా వీళ్ళు రాజుగారికి ప్రత్యక్షంగా చెల్లించినటువంటి ప్రత్యక్ష పన్నులు, చర్చికి చెల్లించినటువంటి పన్ను, మళ్ళీ వివిధ రకాల ఉప్పు మీద, పప్పు మీద, వివిధ నిత్యావసర సరుకుల మీద చెల్లించే పరోక్ష పన్నులు ఉన్నాయి. ఇక్కడ మీకు నేను ఆల్రెడీ ఇక్కడ మీకు కొన్ని ఇచ్చాను చూడండి. టెయిలే అనే పన్ను ఒక ప్రత్యక్ష పన్ను, ఇది రాజ్యానికి చెల్లించేటువంటి ఒక ప్రత్యక్షమైన పన్ను. ఇక్కడ మన కీలక పదాల్లో వచ్చింది. టైత్, చర్చి వసూలు చేసేటువంటి పన్ను, దశమ భాగం అంటారు. పండిన పంటలో 1/10 భాగం చర్చికి కంపల్సరిగా రైతులు చెల్లించాల్సిందే టైత్ అనే పన్ను. ఇక కొన్ని నిత్యావసర సరుకులు, వాళ్ళు కొనుగోలు చేసే సరుకుల మీద వీళ్ళు పరోక్ష పన్నులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మూలిగే నక్క మీద తాటి పండుబడ్డ చందంగా వీళ్ళకి ఎలాంటి ఆదాయం లేకపోగా వీళ్ళు దుర్భర పరిస్థితుల్లో బతుకున్నప్పటికీ అధిక పన్నులు చెల్లించే వాళ్ళు, అసలు పన్నులు చెల్లించే వర్గమే మూడో ఎస్టేట్ సభ్యులుగా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మరొకసారి మొదటి ఎస్టేట్, రెండో ఎస్టేట్ యొక్క సభ్యుల గురించి చూద్దాం. ఇక్కడ చిత్ర విచిత్రం ఏంటంటే, మొదటి ఎస్టేట్ సభ్యులకి, రెండో ఎస్టేట్ సభ్యులకి ఇక్కడ మీరు యొక్క ఇవ్వబడినటువంటి ఈ ఇమేజ్, ఒక చార్ట్ లాంటి ఇమేజ్లో చూడండి, ప్రత్యేకమైన హక్కులు కలిగి ఉన్నారు వీరు. అంటే మొదటి ఎస్టేట్ మతాధికారులకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నవి. రెండవ ఎస్టేట్ కులీన వర్గం వారికి, భూస్వాములు లేదా రాజు రాజు సంబంధికులు, వారి బంధువర్గానికి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. వారికి పుట్టుకతోటే కొన్ని హక్కులు వచ్చాయని వారు ఆ విధానాన్ని కొనసాగిస్తున్నారు, అందరు అంగీకరిస్తున్నారు. కానీ మూడో ఎస్టేట్ సభ్యులు వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఏవీ లేకపోగా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన హక్కులు ఏందంటే వీళ్ళు వాళ్ళలాగా, మూడో ఎస్టేట్ సభ్యుల్లాగా ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రెండు వర్గాల వారు, మొత్తం భూమి వాళ్ళ చేతిలోనే ఉంది, ఆదాయాలన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నవి,
వాళ్ళే ధనవంతులు, కానీ ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు వీళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదే ఒక ప్రత్యేకమైన హక్కులు. అసలు ఫ్రెంచ్ విప్లవము ఈ ప్రత్యేకమైన హక్కులను కాలరాయడానికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా వీళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఉండి, ఆదాయాలు వీళ్ళకే ఉండి, ఆస్తులు వీళ్ళకే ఉండి, 60% పైగా భూభాగాలని వీళ్ళ చేతిలో ఉన్నవి. ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి సమయంలో వీళ్ళు ఎలాంటి పన్నులు చెల్లించరు. మరి ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి? మూడో ఎస్టేట్ నుంచే. కాబట్టి ఇది చాలా భయానకమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి చూడండి, మొదటి ఎస్టేట్గా పిలువబడినటువంటి మతాధికారులు, అంటే చర్చి అధికారులు, టైత్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన పన్ను, దశమ భాగం అనే పన్నును వసూలు చేయడం అనే అధికారాన్ని కలిగి ఉన్నారు. అదే సమయంలో రెండో ఎస్టేట్లో ఉన్నటువంటి భూస్వాములు, వీళ్ళంతా ఫ్యూడల్ హక్కులు, మనం ఫ్యూడల్ వ్యవస్థ అన్నాం. ఐరోపా ఖండంలో మధ్యయుగంలో లేదా తొలి ఆధునిక కాలానికి ముందు భూస్వామ్య విధానం చాలా ఘోరంగా ఉండే. భూస్వాములు రైతులని, చిన్న రైతులని, వ్యవసాయకులని భయంకరంగా పీడించుతున్నమాట. అంటే భూస్వామ్య వ్యవస్థని అక్కడ ఫ్యూడల్ వ్యవస్థ అని అంటాం. ఈ ఫ్యూడల్ వ్యవస్థ ప్రత్యేకమైన హక్కులు కలిగింది. వీళ్ళ సొంత భూమిని కౌలుకైన ఇవ్వచ్చు, లేదా రైతులు థర్డ్ ఎస్టేట్ జనరల్లో పనిచిన రైతుల నుంచి సొంతంగా భూముల నుంచి హక్కులు, పన్నులు వసూలు చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు. వారి సొంత భూముల్లో, ఇళ్లలో ఫ్రీగా వెట్టి చాకరి చేయించుకునేటువంటి హక్కును కూడా కలిగి ఉన్నారు. వీటిని ఫ్యూడల్ హక్కులు అంటాం. ఇంకా కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ మన సిలబస్ ప్రకారము ఫ్యూడల్ హక్కులు అంటే వీళ్ళకి పనులు చేసే, అది వసూలు చేసే అధికారం ఉంది, వెట్టి చాకరి చేయించుకుంటున్నారు, కౌలుకి ఇచ్చి మళ్ళీ కౌలు వసూలు చేస్తారు, ఇవి మళ్ళీ ప్రజల నుంచి పనులు వసూలు చేసి మళ్ళీ రాజుగారికి అందించేటువంటి కొన్ని హక్కులు కూడా వీళ్ళు కలిగి ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెంచ్ విప్లవానికి ముందు ఒక సామెత బాగా ప్రచారంలో ఉండే. ఫ్రెంచి సామ్రాజ్యంలో లేదా ఫ్రెంచి సమాజంలో ప్రతి 10 మందిలో 9 మంది ఆకలితో అలమటించి చనిపోతే 10వ వాడు తిన్నది అరక్క చనిపోయిందని ఒక సామెత ఉండే. ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే ఆకలితో అలమటించి చనిపోయే వాళ్ళు 9 మంది అయితే ప్రతి 10 మందిలో, అజీర్తితో అంటే ఆకలి తిన్నది అరగక చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్య 10 మందిలో ఒకరన్నమాట. అంటే ఈ మొదటి ఎస్టేట్ అధికారులు, మొదటి ఎస్టేట్ మతాధికారులు, రెండో ఎస్టేట్ల కులీన వర్గం వారి యొక్క పరిస్థితి తిన్నది అరగక అజీర్ణంతో చనిపోయారని ఒక సామెత ఉండే ఫ్రెంచ్ విప్లవానికి ముందు. కాబట్టి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫ్రెంచ్ సమాజం ఎంత ఘోరంగా ఉందో అనేది మనకు అర్థమవుతుంది. ఇంకొకటి, ఫ్రెంచ్ విప్లవానికి కారణమైనటువంటి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రాబల్యంలోకి వస్తున్నటువంటి మధ్యతరగతి. మనం మహోన్నత విప్లవంలో కూడా మధ్యతరగతి అన్నాం కదా. రక్తపాత రహిత విప్లవంలో ఇంగ్లాండ్ పార్లమెంటులో హౌస్ ఆఫ్ కామన్స్లో మధ్యతరగతికి ప్రాబల్యం పెరిగింది అన్నాం. మళ్ళీ ఇక్కడ మధ్యతరగతి అనే పదం వచ్చింది. అసలు మధ్యతరగతి అంటే ఎవరు? ఈ మధ్యతరగతి వారే మొదటి ఎస్టేట్, రెండో ఎస్టేట్ సభ్యులకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు, హక్కులకి చర్మగీతం పాడాలని, వాటిని తొలగించాలని, మాకు కూడా కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉండాలి, లేదా మీరు మేము సమానంగా ఉండాలనేటువంటి ఒక రకమైన విప్లవ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న వారు ఎవరంటే మధ్యతరగతి వారు. చూడండి విద్యార్థులు, బాగా గమనించండి, ఐరోపా ఖండంలో ఏ దేశాల్లో అయితే మధ్యతరగతి వారు బాగా బలపడుతున్నారో అక్కడ ఏదో రకమైనటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుందని మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ మధ్యతరగతి అంటే ఎవరు? ఇంగ్లాండ్ దేశంలోనైనా వారే, ఇక్కడైనా వారే. ఇక్కడ మధ్యతరగతి అంటే బాగా వ్యాపారం చేసి, విదేశీ వ్యాపారాన్ని చేసి, వస్త్ర వ్యాపారం, ఒక రకం ఉన్ని వ్యాపారము, ఇంకా రకరకాల వస్త్రాలు, పట్టు లాంటి వస్త్రాల యొక్క వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించిన వారే కాకుండా బాగా చదివినటువంటి విద్యావంతులు, రకరకాల చేతి వృత్తి నైపుణ్యం కలిగిన వారు, పరిపాలనలో బాగా చదువుకున్న వారే కదా ఉద్యోగస్తులు అయ్యేది, పరిపాలన అధికారులు. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా మూడో ఎస్టేట్లో ఉన్నటువంటి వకీళ్ళు, న్యాయాధిపతులు అనుకున్నాం కదా వీరు. అంటే విద్య సంబంధమైనటువంటి అధికారాలు అనుభవిస్తున్నటువంటి లేదా బాగా చదువుకున్నటువంటి వారిని మనం మధ్యతరగతి వర్గంగా చెప్పుకోవచ్చు. ఫ్రెంచ్లో కూడా ఇది అక్షర సత్యము. చూడండి విద్యార్థులు, మూడో ఎస్టేట్లో వ్యాపారస్తులు ఉన్నారు, కొద్దిగా అధిక ఆదాయం కలిగిన వారు ఉన్నప్పటికీ కూడా వారితో కలుపుకుంటే బాగా చదివినటువంటి ఈ విద్యావంతులు కూడా మధ్యతరగతి వర్గంగానే చెప్పుకోవచ్చు. వీరే ఫ్రెంచ్ విప్లవంలో రాజకీయ మేధావులు కూడా పరిగణించబడ్డారు. వీరి యొక్క ఆలోచన విధానము, ఈ ఫ్రెంచ్ విప్లవం మీద ప్రభావం చేసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ఆలోచన దృక్పథం, వాళ్ళ రచనలు, రచయితల యొక్క రచనలు ఫ్రెంచ్ విప్లవం మీద, వీరి మీద బాగా ప్రభావం చూపించాయని మనం చెప్పుకోవచ్చు. స్వేచ్ఛ చట్టం దృష్టిలో అందరూ సమానమే, లేదా సమానత్వ చట్టాలు అందరికీ అవకాశం కలిగినటువంటి సమాజానికై వీరు ఆలోచన చేయడం ప్రారంభించారు. ఎందుకు అనుకుంటున్నాం ఇక్కడ అందరికీ అవకాశం ఉన్నటువంటి సమాజం అంటే, ఇక్కడ విద్యార్థులు చూడండి, మొదటి ఎస్టేట్, రెండో ఎస్టేట్లో ఉన్నటువంటి సభ్యులకి ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయనుకున్నాం. అదే సమయంలో ప్రభుత్వంలో ముఖ్యమైన పదవులన్నీ కూడా వారే అనుభవిస్తున్నారు. అందుకనే ఈ మధ్యతరగతి వర్గం వారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే, అందరికీ సమాన అవకాశాలు కలిగినటువంటి సమాజ నిర్మాణానికై వీరు ముందుకు రావడం అనేది జరిగింది. అంటే
మధ్యతరగతి వారి యొక్క ఆలోచన విధానము, వారి మీద బాగా ప్రభావం చూసినటువంటి గొప్ప గొప్ప రచయితల తత్వవేత్తల యొక్క ఆలోచన విధానము ఫ్రెంచి విప్లవానికి ఒక రకంగా కారణమైందని కూడా మనము చెప్పుకోవచ్చు. అదే సమయంలో అమెరికా విప్లవంలో వచ్చినటువంటి మానవ హక్కులు లేదా ప్రాథమిక హక్కులకు వాల్చినటువంటి వ్యక్తిగత హక్కులకు వాల్చిన ప్రాముఖ్యత అనేది ఈ ఫ్రెంచి విప్లవంలో, ఫ్రెంచి విప్లవానికి కారణమైన ఈ మధ్యతరగతి వర్గం యొక్క మేధావులు, రాజకీయ మేధావుల మీకు చాలా ఆదర్శంగా నిలిచాయి. మనకు కూడా అలాంటి హక్కులు కావాలి అనే ఆలోచన వీటికి రావడం జరిగింది. కాబట్టి ఫ్రెంచి విప్లవంలో మధ్యతరగతి వర్గం యొక్క మూడో ఎస్టేట్లో ఉన్నటువంటి బాగా చదువుకున్న ఆదాయాలు కలిగినటువంటి వారి వర్గం యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. బాగా చూడండి విద్యార్థులు, ఇక్కడ మీకు మూడు రకాలటువంటి ఇమేజ్లు, చిత్రపటాలు మీకు ఇవ్వడం జరిగింది. అంటే మధ్యతరగతి వర్గాన్ని లేదా విద్యావంతులని రాజకీయ మేధావులుగా పరిగణిస్తున్నటువంటి వారిని బాగా ప్రభావితం చేసినటువంటి ముగ్గురు వ్యక్తులు, ఇంకా చాలామంది ఉన్నారు, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఇచ్చాను, వారి యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క రచనలు అనేవి ఫ్రెంచి విప్లవానికి ప్రాణం పోసినాయి అని చెప్పుకోవచ్చు. మొదటగా జాన్ లాక్, ఈయన యొక్క గ్రంథం చూడండి, టు ట్రీ టైటస్ ఆఫ్ గవర్నమెంట్ అనే గ్రంథాన్ని రాశాడు. విద్యార్థులు మీకు తెలుసా జాన్ లాక్ ఏ దేశస్తుడో? ఈయన ఇంగ్లాండ్ దేశస్తుడు, ప్రముఖంగా స్కాట్లాండ్ వ్యక్తి అనమాట. ఈయన టూ టైటస్ అనేటటువంటి టైటస్ ఆఫ్ గవర్నమెంట్ అనేటువంటి ఈ గ్రంథము ఏం చెప్తుంది అంటే, ఈయన రాసిన ఈ గ్రంథం ఏం చెప్తుంది అంటే, సహజ హక్కుల గురించి వివరించడం జరుగుతుంది. ప్రతి వ్యక్తికి పుట్టుకతో కొన్ని హక్కులు వస్తాయి, తన పుట్టుకతోటే ప్రతి మనిషి కొన్ని హక్కులను కలిగి ఉంటాడు అని చెప్పే సిద్ధాంతమే సహజ హక్కుల సిద్ధాంతం. సహజ హక్కుల సిద్ధాంతానికి ఆద్యుడు ఎవరంటే జాన్ లాక్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఇంకా ఈయన ఏం చెప్తుందంటే, ఈ గ్రంథంలో రాజుకి సంపూర్ణమైన అధికారాలను వ్యతిరేకించాడు, రాజే సర్వాధికారి కాదు, రాజుకే పరిపూర్ణమైన అధికారాలు అవసరం లేదు అని ఈ జాన్ లాక్ బాగా ప్రచారం చేశాడు. ఈ యొక్క రచన, ఈయన యొక్క రచన, ఈయన యొక్క సిద్ధాంతము ఫ్రెంచి విప్లవాన్ని బాగా ప్రేరేపించిందని చెప్పుకోవచ్చు. ఇంకొక వ్యక్తి, ఫ్రెంచి దేశాన్ని చెందినటువంటి మహోన్నతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి జీన్ జాక్విస్ రూసో. ఈయన పేరు చాలా పెద్దగా ఉంది విద్యార్థులు, రూసో అని గుర్తుపెట్టుకోండి. ఈయన రాసిన పుస్తకం పేరు, గ్రంథం పేరు సోషల్ కాంటాక్ట్, అంటే సామాజిక ఒడంబడిక అనే గ్రంథం రాసింది. ఈయన ఏమంటాడు, ఈయన పుస్తకంలోనే ఉంది చూడండి, ఈయన ఫోటో ఇమేజ్ కూడా పక్కనే ఇచ్చాను మీకు, కొంచెం ఇది బ్లాక్లో ఉంది, ఇక్కడ చూడండి రూసో, జీన్ జాక్విస్ రూసో. ఈయన ఫ్రెంచి దేశస్తుడే, జాన్ లాక్ ఇంగ్లాండ్ లేదా స్కాట్లాండ్ వాడు, స్కాట్లాండ్ ఇంగ్లాండ్లోనే భాగం కాబట్టి. ఈ సోషల్ కాంటాక్ట్ అనే గ్రంథంలోనే స్పష్టంగా అంటే సామాజిక ఒడంబడిక, తెలుగులో అంటే ఎవరెవరి మధ్యలో ఒడంబడిక, ప్రజలకి, ప్రజలు ఎన్నుకునే ప్రతినిధుల మధ్యలో ఒక ఒడంబడిక ఉండాలి, ఆ ఒడంబడిక ఆధారంగానే ప్రభుత్వం పనిచేయాలి అని బాగా బలంగా నమ్మిన వ్యక్తి ఈ పుస్తకం, ఈ గ్రంథం ద్వారా తెలియపరిచిన వ్యక్తి రూసో. ఇది కూడా ఫ్రెంచి విప్లవానికి ప్రముఖమైనటువంటి పాత్రనే వహించిందని చెప్పుకోవచ్చు. ఇంకొక వ్యక్తి, ఫ్రెంచి దేశానికి ఇంకో మహోన్నతమైన వ్యక్తి మాంటెస్క్యూ. చూడండి విద్యార్థులకు మాంటెస్క్యూ ఇమేజ్ కూడా మీకు ఇచ్చాను. ఈయన రాసిన పుస్తకం పేరు ది స్పిరిట్ ఆఫ్ లాస్. ఈయన ఏమంటాడంటే, రాజు చేతిలోనే అధికారం కేంద్రీకృతమై ఉండడం అనే దానికి ఈయన వ్యతిరేకి. ఏమంటాడంటే, అధికారం అనేది, అధికార విభజన జరగాలి. ఎలా జరగాలి? శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖల, అంటే ఈ మూడు రంగాల మధ్యలో, ఈ మూడు శాఖల మధ్యలో, ఈ మూడు వర్గాల మధ్యలో అధికార విభజన జరిగితే ఆ దేశము చాలా ప్రజాస్వామ్యయుతంగా సుభిక్షంగా ఉంటుందనేది ఈయన ది స్పిరిట్ ఆఫ్ లాస్ ద్వారా బాగా ప్రచారం చేయడం జరిగింది. ఈ శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనే విధానాన్ని ఫ్రెంచి వలస, అంటే మన 13 వలసలు అమెరికా స్వతంత్ర ప్రకటన తర్వాత 1789లో వాళ్ళు రాసుకున్నటువంటి రాజ్యాంగంలో ఈ యొక్క అధికార విభజన, అంటే మాంటెస్క్యూ చూపించినటువంటి శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్యలో అధికార విభజన అనేదాన్ని ఆయన అక్కడ అమెరికా ప్రజలు దీన్ని వాళ్ళ రాజ్యాంగంలో స్పష్టంగా నమోదు చేసి అమలు పరచడం అనేది జరిగింది. అంటే ఈ ముగ్గురు వ్యక్తులు, ఇంకా వాల్టేర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు, మనకు సిలబస్ లేదు కానీ వాల్టేర్ యొక్క ఆలోచన విధానం కూడా, పరిమితి కలిగిన ప్రభుత్వము, వికాసవంతమైన రాచరికము, ఇంకా మధ్యతరగతి వర్గంతో కూడినటువంటి ప్రభుత్వము ఉంటే ఆ రాజ్యము మంచి గొప్ప రాజ్యంగా వెలుగొందుతుంది అని వాల్టేర్ లాంటి వ్యక్తులు కూడా ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ చూడండి విద్యార్థులు, ఇక ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అనుకున్నాము, అంటే ఎస్టేట్ పార్లమెంట్, వాళ్ళ పార్లమెంట్ని ఎస్టేట్ జనరల్ అంటాం, వాళ్ళ సామాజిక నిర్మాణము మొదటి ఎస్టేటు, రెండో ఎస్టేటు, మూడో ఎస్టేట్ అని చెప్పుకున్నాము. ఇక్కడ వాళ్ళ పార్లమెంటుని, అంటే ఇక్కడ పార్లమెంట్ అనే పదం వాడకుండా ఎస్టేట్, ఎస్టేట్ జనరల్గా పిలువబడినటువంటి సమావేశాలు వాళ్ళకి జరిగాయి. అంతకుముందు ఎప్పుడో 175 సంవత్సరాల క్రితం జరిగింది ఎస్టేట్ జనరల్ సమావేశం అనేది.
అధిక పన్నులు విధించాలని, ఖజానాన్ని నింపుకోవాలని, లేకపోతే దేశ పరిపాలన వ్యవస్థను ఒక గాడిలో పెట్టాలని, అంటే పరిపాలన ఇతర అవసరాల కోసం మనం పన్నులు విధించాలనుకున్నాము కదా, అలా పన్నులు విధించాలంటే ఎస్టేట్ జనరల్ సమావేశం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మీకు ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా, ఇది ఆ బిల్డింగ్ యొక్క ముందు భాగం, మనము వర్సైల్స్ రాజప్రసాదం అని పిలుస్తాం దీన్ని. ఇది ప్యారిస్ నగరానికి అప్పుడు కట్టినప్పుడు ఇది ఊరు బయట ఉండే, ఇప్పుడు ఊరిలోనే ఉంది. ప్యారిస్ అంటే ఫ్రాన్స్ యొక్క రాజధాని, రాజధాని నగరానికి, రాజధాని నగరంలో ఉన్నటువంటి వర్సైల్స్ రాజప్రసాదంలో ఈ ఎస్టేట్ జనరల్ సమావేశాన్ని 16 లూయి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, జస్ట్ ముందల హాల్, చిన్న హాల్ ఇది. ఇది చాలా చిన్న విషయం. ఈ బిల్డింగ్ లోపలకు వెళ్తే కండ్లు మిరిమిట్లు గులిపేటటువంటి అంత అందంగా, అంత కాస్ట్లీగా, అంత ఖరీదైన నిర్మాణం ఇది. అందుకనే మనం ప్రారంభంలో చెప్పుకున్నాముగా విద్యార్థులు, వర్సైల్స్ రాజప్రసాదం యొక్క నిర్వహణ కూడా కష్టమైపోయిందని చెప్పుకున్నాం కదా, అది కూడా పెంచిప్లవానికి కారణమైంది, ఖజానా ఖాళీ కావడానికి కారణమని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఎంత వైభవోపేతమైనటువంటి బిల్డింగో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ 16 లూయి ఎస్టేట్ జనరల్ సమావేశాన్ని 1789 మే 5వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ పార్లమెంట్ ఇదో, వాళ్ళ యొక్క శాసనసభ అనుకోవచ్చు దీన్ని. అంటే ఈ ఎస్టేట్ జనరల్ సమావేశానికి మొదటి ఎస్టేట్ నుంచి 300 మంది సభ్యులు, రెండో ఎస్టేట్ నుంచి అంటే కులీన వర్గంగా పిలువబడుతున్న వారి నుంచి 300 మంది సభ్యులు, మూడో ఎస్టేట్ నుంచి 600 మంది సభ్యులు ఈ సమావేశానికి రావడం జరిగింది. విద్యార్థులు చెప్పండి, ఈ ఎస్టేట్ జనరల్ సమావేశం ఎక్కడ జరుగుతుంది? అద్దాల మేడగా పిలువబడినటువంటి వర్సైల్స్ రాజప్రసాదంలో జరుగుతుంది. ఇక్కడ చూశారా మీరు, బాగా జాగ్రత్తగా గమనించండి, ఇదే పిక్చర్ మీ బుక్లో కూడా ఉంది కదా, మన బుక్లో కూడా ఉంది. మొదటి ఎస్టేట్ సభ్యులు ఒకవైపు, రెండో ఎస్టేట్ సభ్యులు అంటే ఇటు 300 మంది ఇటు 300 మంది దర్జాగా కుర్చీలలో కూర్చున్నారు చూడండి, టీవీగా రాజ టీవీ ఉట్టిపడేలాగా కూర్చున్నారు. ఇక్కడ కూడా అవమానం చూడండి, 600 మంది సభ్యులు అయినటువంటి, మూడో ఎస్టేట్ సభ్యులు అయినటువంటి 600 మంది సభ్యులు నిలబడి ఉన్నారు వారి వెనక వైపున. ఇక్కడ కూడా ఎంత వివక్షత కనబడుతుంది చూడండి, మొదటి రెండో ఎస్టేట్ సభ్యులు కూర్చొని ఉంటే మూడో ఎస్టేట్ సభ్యులు నిలబడి ఉన్నారు. ఇక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ సామాజిక నిర్మాణం ఎంత భయంకరంగా, అవమానకరంగా ఉందో చూడండి. ఈ 1789 మే 5వ తారీఖున జరిగినటువంటి ఈ ఎస్టేట్ జనరల్ సమావేశము లూయి గారు ఏర్పాటు చేసుకున్నాం కదా, ఇక్కడ మూడో ఎస్టేట్లో వచ్చినటువంటి 600 మంది సభ్యుల్లో కూడా మనం అనుకున్నాం కదా, మూడో ఎస్టేట్లు కూడా డబ్బున్న వాళ్ళు, సంపన్నులు, విద్యావంతులు కదా, వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది. అంటే మూడో ఎస్టేట్ సభ్యులుగా, అంటే మూడో ఎస్టేట్ యొక్క ప్రతినిధులలో సామాన్యులు కానీ, చేతి వృత్తుల వాళ్ళు కానీ, మహిళలకైతే అసలు ప్రాతినిధ్యమే లేదు, మహిళల ఆ సమావేశానికి ఎవరు కూడా రాలేదు. కానీ ఈ మూడో ఎస్టేట్ సభ్యులు అంటే మూడో ఎస్టేట్ ప్రతినిధులు 600 మంది సమావేశానికి, ఎస్టేట్ జనరల్ సమావేశానికి వచ్చేటప్పుడు సమాజంలో ఉన్నటువంటి థర్డ్ ఎస్టేట్ జనరల్ అట్టడుగు వర్గంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ బాధలు, వారి కన్నీటి బాధలు, వాళ్ళ సమస్యలు, వారి జీవన భయానక జీవన విధానాన్ని వర్ణించుకుంటూ 40,000 ఉత్తరాలు రాసి వాళ్ళతో ఇచ్చి పంపడం జరిగింది. ఏమో మా బతుకు గురించి, మా జీవితం గురించి ఈ ఎస్టేట్ జనరల్ సమావేశంలో చర్చలోకి వస్తుందేమో అన్న ఆలోచనతోటి వాళ్ళు 40,000 ఉత్తరాలు రాసి పంపడం జరిగింది. ఇక్కడ నూతనంగా పన్నులు విధించాలనే ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మూడో ఎస్టేట్ సభ్యులు, అసలు అంతకుముందున్న ఆచారం ఏంటంటే మొదటి ఎస్టేట్ సభ్యులు 300 మందికి ఒక ఓటు, రెండో ఎస్టేట్ సభ్యులు 300 మందికి రెండో ఓటు, మూడో ఎస్టేట్ సభ్యులకి ఒక ఓటు, అంటే మూడు ఓట్లు, అంటే మూడు ముగ్గురు ప్రతినిధులకు 3 ఓట్లు మాత్రమే ఉన్నాయి. చిత్రం చూడండి, అంటే ఒక వర్గం వారికి ఒక ఓటు, ఒక వర్గం వారికి ఒక ఓటు, ఇంకో వర్గం వారికి ఇంకో ఓటు. ఇప్పుడు మీరు ఈజీగా మెజారిటీ బై మైనార్టీ చూసుకుంటే మొదటి రెండో ఎస్టేట్లు వాళ్ళు ఎలాంటి పనులు చెందించేది లేదు కాబట్టి వాళ్ళు ఏంత పెద్ద పనులు వేసినా ఒప్పుకుంటారని మీకు అర్థమైతేనే ఉంది, ఎవరిని అడిగినా ఈజీగా చెప్తారు. ఇప్పుడు పనులంతా చెల్లించాల్సింది ఎవరు? థర్డ్ ఎస్టేట్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు. కాబట్టి ఇక్కడ పన్నుల విధింపుకు వచ్చేసరికి, ఓటింగ్కి వచ్చేసరికి ఈ మూడో ఎస్టేట్లో ఉన్న 600 మంది ప్రతినిధులు ఏమని పట్టుబట్టినంటే, మూడో ఎస్టేట్కి సభ్యులకు ఒక ఓటు కాదు, ప్రతి ప్రతినిధికి ఒక ఓటు లాగా ఉంటేనే మేము ఒప్పుకుంటామని వీళ్ళు వ్యతిరేకించారు. ఒక ప్రతినిధికి ఒక ఓటు కావాలి అనేది వీళ్ళు పట్టుబట్టడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారా, వీళ్ళ విధానం ఎక్కడి నుంచి వచ్చిందా? ఇదంటే రూసో రాసినటువంటి అంటే సామాజిక ఒడంబడిక, సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథం ఉంది కదా, దాని ఆధారంగా ప్రతి ప్రతినిధికి ఒక ఓటు ఉండాలి అని పట్టుబట్టడం జరిగింది. దానితో దానికి వాళ్ళు మొదటి రెండో ఎస్టేట్ సభ్యులు ఒప్పుకోలేదు, రాజుగారు కూడా ఒప్పుకోలేదు. కాబట్టి వీళ్ళు వాకౌట్ చేస్తాం కదా, ఇప్పుడు మనం పేపర్లు అప్పుడు వింటాం కదా, రాష్ట్ర శాసనసభలో వాకౌట్ చేసి ప్రతిపక్షాలు వాళ్ళు బయటకు వచ్చారు,
పార్లమెంట్ లో వాకౌట్ చేసి బయటకు వచ్చేసారు, అంటే వ్యతిరేకించి బయటకు రావడం, మాకు ఈ విధానం నచ్చలేదని బయటకు రావడం జరిగింది. ఇలా బయటకు వచ్చిన తర్వాత రాజుగారు ఆ వర్సెల్స్ రాజప్రసాదం యొక్క తలుపులు మూసేసి ఈ మూడు ఎస్టేట్ సభ్యులు ప్రతినిధులు ఏదో చేస్తున్నారని గమనించి వాళ్ళని రాజప్రసాదంలోకి రానియకుండా కట్టడి చేయడం జరిగింది. అలాంటి సమయంలో విద్యార్థులు మీరు బాగా గమనించండి, May 5 మొదటి ఎస్టేట్ సమావేశం జరిగితే June 20 నాటికి ఈ మూడో ఎస్టేట్ సభ్యులైనటువంటి అంటే మూడవ వర్గానికి చెందినటువంటి 600 సభ్యులు ఆ వర్సెల్స్ రాజప్రసాదంలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం టెన్నిస్ కోర్టు ఇండోర్ స్టేడియంలో సమావేశమయ్యి వీళ్ళు టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అక్కడే సమావేశం ఏర్పాటు చేయరు కాబట్టి June 20 దీన్ని టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ అని అంటారు. దీనికి నాయకత్వం వహించిన వ్యక్తులు ఎవరయ్యా అంటే ఇక అభిసయస్ మిరాబు బైలి వారి నాయకత్వంలో ఈ మూడో ఎస్టేట్ సభ్యులంతా ప్రతినిధులంతా సమావేశం ఏర్పాటు చేసి ఈ దేశం మొత్తానికి మేమే నిజమైన ప్రతినిధులం కాబట్టి వారికి వారే జాతీయ శాసనసభగా ప్రకటించుకున్నారు. ఏమని ప్రతిజ్ఞ ఊరారంటే మనం రోజు పాఠశాలలో ఉదయం పూట మనం ప్రతిజ్ఞ చేస్తాం కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని. అలాగే వీరు కూడా ఒక ప్రతిజ్ఞ చేశారు. ఏమని చేశారంటే రాజుకున్నటువంటి అపరిమితమైన అధికారాలను పరిమితం చేసేటటువంటి రాజ్యాంగ ముసాయిదాను డాక్యుమెంట్ను తయారు చేసేంత వరకు మేము వెనుదీయము వెనుదిరగమని ఒక టెన్నిస్ కోర్టు నిలబడి ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి దీన్ని టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ అని ప్రిన్సిప్లంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. దీన్నే టెన్నిస్ కోర్టు శబ్దము టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ అని అంటారు. వీళ్ళు June 20 ఎప్పుడైతే రాజ్యాంగ ముసాయిదాన్ని రాయడానికి పూనుకున్నారో ఇంకొక రాజు దేశంలో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. రాజుగారు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరి యొక్క ఆశయం ఏంది, ఈ రాజ్యాంగం ఎలాంటి ఆశయాన్ని తలనెత్తుకుంది భుజాల మీద ఎత్తుకుంది అంటే రాజుకున్న అపరిమిత అధికారాలను తగ్గిస్తాం, రాచరికాన్ని నిర్మూలిస్తామనిలే, రాజుకున్న అపరిమిత అధికారాలను తగ్గిస్తామని ఈ టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞలో వీళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ జరిగిన ఇంకో ముఖ్యమైన సంఘటన అంటే ఈ మూడవ సభ్యులు మూడవ ఎస్టేట్ ప్రతినిధులు తమకు తాముగా జాతీయ శాసనసభగా ప్రకటించుకున్నారు అనుకున్నాం కదా, వారే జాతీయ శాసనసభగా ప్రకటించుకొని రాజ్యాంగం రాసే బాధ్యతను వాళ్ళే తీసుకొని దేశానికి కావాల్సిన చట్టాలు వాళ్ళే తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఆ పనిలో నిమగ్నమై ఉన్న సందర్భంలో రాజుగారు వర్సెల్స్ రాజప్రసాదాన్ని మూసేసిందని, అదే సమయంలో రాజుగారు ఈ మూడవ ఎస్టేట్ సభ్యులను అరెస్ట్ చేయబోతున్నాడని శిక్షించబోతున్నాడని ఇలా రకరకాలటువంటి వదంతులు ప్రచారమయ్యాయి. ప్యారిస్ నగరము అట్టుడికిపోతుంది. దానికి తోడు అదే సంవత్సరం అంటే 1789 తీవ్రమైన చలి వల్ల పంటలు అంతగా పండలేదు. వాళ్ళు ఎక్కువగా రొట్టెలు తింటారు కదా, మనం భోజనం అంటాం, వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రధానమైన ఆహారం రొట్టెలే కాబట్టి రొట్టెల ధరలు బాగా పెరిగిపోయాయి. దాన్ని అదునుగా తీసుకొని వ్యాపారస్తులు ఆ పిండిని, గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ రొట్టెలను కానీ బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్లు ఏర్పాటు చేసి విపరీతమైన ధరలకు అమ్ముకోవడం, ఆ రొట్టె కోసమని చాలామంది ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆ షాపుల ముందర బార్లు తీరడం అనేది ఫ్రెంచి విప్లవానికి ఏమంటారు కదా అగ్నిగుండంలాగా అగ్నిగోళంలాగా మారిపోయింది అనమాట. అంటే జరగబోతున్న సంఘటనకి ఈ అసహనం అనేది స్పష్టంగా కనబడుతుంది. పంటలు సరిగా పండలేదు, విపరీతమైన ధరలు, వ్యాపారస్తుల యొక్క మోసం, నల్ల మార్కెట్, అదే సమయంలో మహిళలు రోడ్ల మీద నిలబడటం, షాపుల ముందు నిలబడటం అనేది ఈ పరిస్థితులు అంతా ప్యారిస్ నగరం అంతా అట్టుడికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులను చూసి భయపడుతున్నటువంటి రాజుగారు వివిధ ప్రాంతాల్లో దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సైన్యాన్ని ప్యారిస్ నగరానికి రమ్మని పురమాయించింది. అంటే సైన్యాన్ని సమాయత్తం చేస్తున్నాడు, ఏదైనా జరగబోతే దాన్ని అణిచివేయాలనేటటువంటి ఆలోచనతో తనున్నాడు అనమాట. కాబట్టి రాజు సైన్యాన్ని ఎప్పుడైతే పిలవడం జరిగిందో ఇక ఇంకొక రావు పరిస్థితి చేయిదాడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక రొట్టె అదే సమయంలో విపరీతమైన ధరలు, అదే సమయంలో ఈ యొక్క జాతీయ శాసనసభగా పిలువబడుతున్నటువంటి ఆ సభ్యుల యొక్క మద్దతుగా ప్రజలు ర్యాలీగా ప్యారిస్ నగర వీధుల్లో తిరుగుతున్నారు. ఆ సమయంలో వారు ప్రయాణం చేసి వస్తున్నటువంటి తిరుగుబాటుగా నినాదాలు చేసుకుంటూ వస్తున్నటువంటి ముఖ్యంగా ఇక్కడ మహిళలు ప్రాముఖ పాత్ర వహించారు. వస్తున్నటువంటి వారికి ఒక పెద్ద కోట కనిపించింది, దాని పేరే బాస్టిల్ కోట. అది ఏంటంటే ఫ్రెంచి రాజుల యొక్క నిరంకుశత్వానికి నియంతృత్వానికి అణిచివేతకి ఒక టీవీగా దర్పణంగా నిలబడేటువంటి కోట. ఎందుకంటున్నామంటే ఇలాగా రాజుగారికి రాచరికానికి గతంలో ఎదురుదిరిగిన వారందరినీ తీసుకుపోయి ఈ యొక్క బాస్టిల్ కోటలోనే బంధించడం అనేది జరిగింది. ఈ విప్లవకారులు ఆ బాస్టిల్ కోట ముందుగా వస్తున్నారు. వీరికి కండ్లకి ఆ బాస్టిల్ కోట కనబడగానే ఆ బాస్టిల్ కోటలో ఉన్నటువంటి రాజుగారికి రాచరికానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు వీరులు అందులో ఉన్నారన్న సంగతి వీళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో ఆ కోటను బద్దలు చేసి తగలబెట్టడం జరిగింది.
ఆ రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయడం జరిగింది. మీరు బాహుబలి సినిమా చూశారు కదా, అందులో పెద్ద విగ్రహం నిలబెట్టుకుంటాడు రాజుగారు. ఆ విగ్రహం తన యొక్క పరిపాలనకి, తన యొక్క రాచరికానికి టీవీగా పెద్ద బంగారు విగ్రహం నిలబెట్టుకోవడం జరిగింది. చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. చివరిలో ఆ విగ్రహం తెగి పడినప్పుడు, ఆ విగ్రహం నీళ్ళలో పడినప్పుడు దాన్ని తొక్కుకుంటూ వెళ్తున్నప్పుడు తనకు ఎంత బాధ కలిగిందో చూశారా, గుర్తుందా? చూసిన వాళ్ళు గుర్తుకొచ్చే ఉంటుంది. ఇక్కడ కూడా బాస్టిల్ కోట బద్దలు కావడం అనేది పెంచి విప్లవానికి ఆరంభము, అదే సమయంలో రాచరికం యొక్క పునాదులు కదిలిపోయినాయని చెప్పుకోవచ్చు. వారి యొక్క రాజ టీవీకి అది దర్పణంగా ఉంది కాబట్టి దాన్ని పగలగొట్టి, అందులో ఉన్నటువంటి దాన్ని పడగొట్టి అందులో ఉన్న ఖైదీలను విడుదల చేశారు కాబట్టి, ఆ దినము ఎప్పుడైతే బాస్టిల్ కోట బద్దలైపోయిందో ఆ రోజు 1789 జూలై 14వ తారీఖున వాళ్ళు జాతీయ దినంగా పాటిస్తున్నారు. విద్యార్థులు మీకు గుర్తుంది కదా, 1776 అమెరికా విప్లవము, జూలై 4వ తారీఖు వారికి స్వతంత్ర ప్రకటన జరిగినటువంటి వాళ్ళకి జాతీయ దినం అది అమెరికా దేశస్తులకు. ఇక్కడ జూలై 14వ తారీఖు ఇప్పటికి కూడా ఫ్రాన్స్ దేశానికి జాతీయ దినంగా పాటిస్తున్నారు. మన జాతీయ దినం అంటే మన స్వతంత్ర దినోత్సవం, మన యొక్క గణతంత్ర దినోత్సవం మనకు తెలుసు కదా విద్యార్థులు. అంటే జూలై 14 ఎంత ప్రాముఖ్యత ఉందో, బాస్టిల్ కోట బద్దలు కావడానికి ఎంత వాళ్ళు గొప్ప చరిత్రలో వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారో అర్థం చేసుకోండి విద్యార్థులు. ఇప్పుడు దాని తర్వాత బాస్టిల్ కోట పతనం అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి, అంటే ఆగస్టు 4వ తారీఖున రాజు, నేను రాజ్యాంగబద్ధమైన రాజుగా ఉండటానికి, నాకు తక్కువ అధికారాలు, ఈ జాతీయ శాసనసభకు ఎక్కువ అధికారాలు ఉండటానికి అంగీకరించడం జరిగింది. అదే సమయంలో 3వ ఎస్టేట్ సభ్యులు అనేటువంటి సభ్యులు ఏర్పాటు చేసుకున్నటువంటి జాతీయ శాసనసభగా ప్రకటించుకున్నారు కదా, ఆ జాతీయ శాసనసభని తను గుర్తించడం కూడా జరిగింది. ఫ్యూడల్ వ్యవస్థ, భూస్వామ్య విధానాన్ని, వెట్టి చాకిరిని కూడా రద్దు చేయడానికి రాజుగారు అంగీకరించడం జరిగింది. జాతీయ శాసనసభ ఆ రెండు ఫ్యూడల్ వ్యవస్థని, వెట్టి చాకిరి రద్దుని అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఆగస్టు 4వ తారీఖు 1789లో. మత గురువులకు ఉన్నటువంటి ప్రత్యేక హోదాలు కూడా రద్దు చేయడం జరిగింది. చర్చికి ఉన్నటువంటి భూములను జప్తి చేసి, చర్చి వసూలు చేసినటువంటి దశమ భాగం టైత్గా పిలువబడినటువంటి పన్నును కూడా జాతీయ శాసనసభ రద్దు చేయడం జరిగింది. రాజుగారు చూస్తూ మిన్నుకుండిపోయాడు, ఇక ఏం చేయడానికి ఆయనకు అవకాశం లేదు. ఎందుకంటే దేశంలో అలాంటి పరిస్థితి ఉంది, జాతీయ శాసనసభను తనే గుర్తించాడు కాబట్టి. ఇక మే 5వ తారీఖున మొదలైనటువంటి విప్లవ గమనం అనేది ఆగస్టు 4 వచ్చేటప్పుడు జాతీయ శాసనసభను గుర్తించడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక 1791 అంటే 89 నుంచి 91 రెండేండ్ల కాలంలో ఈ యొక్క జాతీయ శాసనసభ రాజ్యాంగ ముసాయిదాని, అంటే ముసాయిదా రాజ్యాంగాన్ని పూర్తి చేయడం అనేది జరిగింది. ఈ రాజ్యాంగ ముసాయిదాని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏంది ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. ముఖ్యంగా రాజుకున్న అపరిమిత అధికారాలను తగ్గించడం, ఇక రాచరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని కాదు, తొలగించాలని కాదు, రాజుకున్న అధికారాలను తగ్గించడము అంటే రాజ్యాంగబద్ధమైన రాచరికం కొనసాగడానికి అంగీకరిస్తుంది. ఇంకొకటి, వారి జీవితాలు దుర్భరం, మరింత దుర్భరం కావడానికి కారణమైనటువంటి భూస్వామ్య వ్యవస్థ, విట్టి చాకరి లేదా బానిస వ్యవస్థని రద్దు. అదే సమయంలో 1వ 2వ ఎస్టేట్ల దగ్గర విపరీతమైన ఆస్తులు భూములు ఉన్నప్పటికీ వారు ఎలాంటి పన్నులు చెల్లించట్లేదు కాబట్టి అందరూ పన్నులు చెల్లించాలి అనేటువంటి ఈ 4 లక్ష్యాలతోటి ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని 1791లో జాతీయ శాసనసభ ఆమోదించి ఫ్రెంచి దేశాన్ని రాజ్యాంగబద్ధ రాజరికంగా ప్రకటించడం అనేది జరిగింది. విద్యార్థులు జాగ్రత్త, అంటే ముసాయిదా రాజ్యాంగం ఏం కోరుతుంది, రాజుకున్న అపరిమిత అధికారాలను తగ్గించాలని, భూస్వామ్య బానిస వ్యవస్థ రద్దుకి అందరూ పన్నులు చెల్లించాలన్నటువంటి ఆశయంతో ముసాయిదా రాజ్యాంగం పూర్తయింది, అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రెంచి రాజ్యాంగము ఏం చెప్తుంది అంటే, అధికార విభజన, మాంటెస్క్యూ చెప్పింది కదా, శాసనసభ, కార్యనిర్వాహక సభ లేదా కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, ఇలా ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చాను చూడండి విద్యార్థులు, మీరు స్పష్టంగా ఈ ఫ్లోర్ చార్ట్ ద్వారా మీరు చూడొచ్చు. అధికారాన్ని విభజనాన్ని అంగీకరించారు అమెరికా విప్లవంలో కూడా జరిగింది కదా, శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. అంటే శాసనసభ అంటే చట్టాలు చేసే సభ ఒకటి, ప్రతినిధులు, దాన్ని అమలు పరిచేటటువంటి రాజు, రాజు కింద మంత్రులు అంటే కార్యనిర్వాహక శాఖ. వీరు నిర్వహిస్తున్నటువంటి, అమలు చేసినటువంటి చట్టాలు ఎలా ఉన్నాయని పునఃపరిశీలించి తప్పులు ఎంచినటువంటి న్యాయశాఖ. మన దేశం కూడా, మన రాజ్యం కూడా అధికార విభజనలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. అంటే ఇదే చాలా దేశాలు, మెజారిటీ దేశాలు ఇప్పటికీ ప్రపంచంలో అధికార విభజనలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, ఈ 3 విభజన అనేది జరగడం, విభజించడం అనేది జరిగింది.
ఇక్కడ కార్యనిర్వాహక శాఖ అంటే కార్యాలు నిర్వహించే వాళ్ళు అనమాట, ఎగ్జిక్యూటివ్ ఇంగ్లీష్లో అయితే అంటే ఎగ్జిక్యూటివ్ అనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే చేసినటువంటి చట్టాలను అమలు పరిచేటటువంటి శాఖ అనమాట కార్యనిర్వాహక శాఖ. ఒకసారి ఫ్రెంచ్ రాజ్యాంగం 1791 యొక్క ముసాయిదా రాజ్యాంగం ఎలా విభజించిందో ఇక్కడ మీ బుక్లో కూడా చూడండి. మొదటగా క్రియాశీల పౌరులు, క్రియాశీల పౌరులు ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చాను చూడండి. ఈ క్రియాశీల పౌరులుగా పిలువబడే వాళ్ళు పురుషులు, అందరు పురుషులు కూడా కాదు, 25 సంవత్సరాలు నిండినటువంటి 3 రోజులు లేదా అంతకంటే ఎక్కువ వేతనాన్ని కూలీని పన్నుగా చెల్లించే వారంతా కూడా క్రియాశీల పౌరులుగా చెప్తుంది ఈ యొక్క ఫ్రెంచి రాజ్యాంగం. వీరు మాత్రమే జాతీయ శాసనసభ కావలసినటువంటి సభ్యులు ఎన్నుకునే అధికారాన్ని కలిగి ఉన్నారు. క్రియాశీల పౌరులు కాని వారంతా కూడా ప్రేక్షక పౌరులు, వీళ్ళకి ఓటేసే అధికారం లేదు. మళ్ళీ ఈ క్రియాశీల పౌరులు న్యాయశాఖలో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎన్నుకునే అధికారాన్ని కలిగి ఉన్నారు. ఇక్కడ యారో మార్క్ పై వైపు చూడండి, అంటే జాతీయ శాసనసభ సభ్యులు ఎన్నుకునే అధికారం కలిగినటువంటి పురుషులు ఎవరంటే క్రియాశీల పౌరులు, ఫ్రెంచ్లో ఉన్నటువంటి క్రియాశీల పౌరులు. వీరు ఎవరని మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. వాళ్ళు జాతీయ శాసనసభ సభ్యులను ఎన్నుకుంటే ఆ జాతీయ శాసనసభలో ఉన్న సభ్యులు చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను అమలుపరిచే విభాగం ఎవరయ్యా అంటే కార్యనిర్వాహక విభాగం, అంటే రాజు, రాజు కింద ఉన్నటువంటి మంత్రులు అనమాట. అంటే కార్యనిర్వాహక వర్గం కిందకి ఎవరు అంటే రాజు, రాజు కింద పనిచేసేటువంటి మంత్రులు, వీళ్ళు కార్యనిర్వాహక శాఖ. అంటే జాతీయ శాసనసభ చట్టాలు చేస్తే దాన్ని అమలుపరిచే బాధ్యత కార్యనిర్వాహక విభాగానికి. అంటే ఈ కార్యనిర్వాహక విభాగం సరిగా పనిచేసేలాగా ఈ శాసనసభ ఎప్పటికప్పటికి నియంత్రిస్తుంది. ఒక్కొక్కసారి ఈ కార్యనిర్వాహక శాఖ కూడా జాతీయ శాసనసభని అంటే రాజు వీటో చేసే అధికారం ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఈయన కూడా చిన్న కొన్ని విషయాల్లో కంట్రోల్ చేసే అధికారాన్ని కలిగి ఉన్నాడు. వీళ్ళిద్దరి యొక్క విధి విధానాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అధికారం న్యాయశాఖకు ఉంది అని చెప్పుకోవచ్చు. మరి క్రియాశీల పౌరులు అంటే ఎవరు అనుకున్నాము? పురుషులు మాత్రమే, 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పురుషులకు మాత్రమే క్రియాశీల పౌరులు. వాళ్ళు పురుషులైనంత మాత్రం వాళ్ళకు ఓటు హక్కు లేదు, చాలా జాగ్రత్తగా గమనించాలి. 25 సంవత్సరాల వయసు నుండి ఉండాలి, అంటే 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ పురుషులైనా కూడా వాళ్ళకు ఓటు హక్కు లేదు. మహిళలకు ఎలాగో ఓటు హక్కు లేదు. ఇంకొకటి ఏంటంటే 3 రోజులు లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించేటటువంటి అధికారం కలిగినటువంటి వారు మాత్రమే. విద్యార్థులు బాగా గమనించండి, 3 రోజులు అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించగలిగేటటువంటి ఆదాయం కలిగి ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మనము పన్ను చెల్లించగలిగేటటువంటి వాళ్ళని మాత్రమే మనము ఏమంటామంటే క్రియాశీల పౌరులని అంటాం. అంటే పన్ను చెల్లించేటటువంటి స్తోమత వాళ్ళకు లేకపోతే, 3 రోజులు ఎంత ఆదాయం వస్తుందో అంత అంతకు మించినటువంటి పన్ను చెల్లించేటటువంటి స్తోమత వాళ్ళకు లేకపోతే వాళ్ళు క్రియాశీల పౌరులు కాదు. ఇంకా చిత్రం ఏంటంటే జాతీయ శాసనసభకు ఎన్నికైతున్న వాళ్ళలో ఎక్కువ మంది అధిక ఆదాయం కలిగినటువంటి థర్డ్ ఎస్టేట్లో ఉన్న సభ్యులు, అంటే ధనవంతులు, అధిక ఆదాయం కలిగిన వ్యాపారస్తులే. క్రియాశీల పౌరులు అయినంత మాత్రం అందరూ కూడా జాతీయ శాసనసభకి ఎన్నికవుతారని కూడా మనం ఏమీ చెప్పలేము. బాగా గమనించండి, 25 సంవత్సరాలు పురుషులకు మాత్రమే ఓటకు, 25 సంవత్సరాలు నిండిన పురుషులకు మాత్రమే ఓటకు, అందులో 25 సంవత్సరాలు నిండినంత మాత్రాన వాళ్ళకు ఓటకు ఏమీ రాదు. ఎందుకంటే 3 రోజులు అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించగలిగేటటువంటి ఆదాయం కలిగినటువంటి వాళ్ళు, అంటే అంత పన్ను ప్రభుత్వాన్ని చెల్లించగలిగే వాళ్ళు మాత్రమే వాళ్ళు క్రియాశీల పౌరులుగానే ఉంటారు. అంత చెల్లించలేకపోతే వాళ్ళు కూడా ప్రేక్షక పౌరులు అనమాట. ప్రేక్షక పౌరులకు ఎలాగూ ఓటకు లేదు. మరి ఈ ముసాయిదా రాజ్యాంగం ఏమని చెప్తుంది? 1791 వీళ్ళు రాసుకున్నటువంటి అమల్లోకి వచ్చిన ఈ ముసాయిదా రాజ్యాంగము పురుషులు పౌర హక్కుల ప్రకటనతోటి స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఇక్కడ మహిళలనే ప్రస్తావన లేదు, పురుషులు పౌర హక్కుల ప్రకటన అనే విషయము అర్థమవుతుంది. అంటే స్టార్ట్ కావడమే పురుషులు పౌర హక్కుల ప్రకటన అనే విషయంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ పురుషులు పౌర హక్కుల ప్రకటనతో స్టార్ట్ అయినటువంటి ఈ ఫ్రెంచి రాజ్యాంగంలో, ముసాయిదా రాజ్యాంగంలో జాన్ లాక్ చెప్పినటువంటి సహజ హక్కుల సిద్ధాంతం గుర్తుంది కదా, చూడండి ఒకసారి గుర్తెచ్చుకోండి. జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు అంటే మాట్లాడగలిగే హక్కు, అభిప్రాయాలు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కులు, చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి విధానము, పుట్టుకతోటే ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు సంక్రమిస్తాయి అనేటువంటి ముఖ్యమైన అంశాలను క్రోడీకరిస్తూ పౌర హక్కుల ప్రకటన చేయడం జరిగింది. ఇవి ముఖ్యంగా 17 హక్కులు ఉన్నాయి. ఈ 17 హక్కులను ఎప్పటికీ ఎల్లవేళలా కాపాడే బాధ్యత అనేది ఎవరికి ఉందయా అంటే ప్రభుత్వానిది ఈ బాధ్యత. విద్యార్థులు మీరు కూడా చూడండి, ఇక్కడ మన బుక్లోనే ఉంది కదా పౌర హక్కుల ప్రకటన, ఇక్కడ ముఖ్యమైన 10 హక్కులు ఇవ్వడం జరిగింది. ఇవి మనుషులంతా స్వేచ్ఛా జీవులుగానే పుడతారు,
హక్కులు అనేవి అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఎవరు హక్కులకి ప్రత్యేకమైన హక్కులు కలిగి ఉండరు అనే విషయం అర్థమవుతుంది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ చూడండి, మనిషి పుట్టుకతోటే కొన్ని విడదీయలేనటువంటి సహజమైన హక్కులు ఉంటాయి. వాటిని ప్రభుత్వమే ఎల్లవేళలా కాపాడాలి. ఆస్తి, భద్రత హక్కు, అణచివేతలకు వ్యతిరేకంగా ప్రతిఘటించే హక్కు లాంటివి. ఇంకొకటి మన కీలక పదాల్లో వచ్చింది కదా విద్యార్థులు, సార్వభౌమత్వం. అంటే దేశానికి ఉండేటటువంటి అధికారాన్ని మనం సార్వభౌమ అధికారం అంటాం. ఈ సార్వభౌమ అధికారం ఎవరి ద్వారా వస్తుందా అంటే, ఎవరి ద్వారా సంక్రమిస్తుంటే ప్రజల ద్వారానే సంక్రమిస్తుంది. ప్రజలు ఇవ్వకపోతే దేశానికి సార్వభౌమ అధికారం లేదు. అంతే సమయంలో స్వేచ్ఛ అంటే ఏదైనా ఇతరులకు హాని కలిగించకుండా నీకు నచ్చినట్టుగా నడుచుకునేటువంటి విధానాన్ని మనం స్వేచ్ఛ అంటాం. ఇలా ఫ్రెంచ్ రాజ్యాంగం స్వేచ్ఛని ఏదైనా చేసే అధికారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సమాజానికి హాని కలిగించే విషయాలలో తప్ప ఇంకా మరే విషయంలో కూడా వ్యక్తులని లేదా సంఘాలను నియంత్రించే నిషేధించే అధికారము ప్రభుత్వానికి లేదని, ప్రజల యొక్క అభిష్టమే చట్టంగా రూపుదాల్చబడాలని, అదే సమయంలో చట్టం నిర్ణయించిన సందర్భాల్లో తప్ప ఏ విషయాలలో ప్రజలను బంధించకూడదని, ప్రతి వ్యక్తికి మాట్లాడే అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛ, అంతేకాకుండా ఇంకా ప్రతి ఒక్కళ్ళు పన్నులు చెల్లించాలి, వాళ్ళ వాళ్ళకి ఆస్తులకు ఉన్నటువంటి ఆస్తులకు అనుగుణంగా పన్నులు చెల్లించాలనేది, అదే సమయంలో వాళ్ళకున్న ఆస్తిని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తీసుకునే రైట్ లేదని, ప్రజా ప్రయోజనార్థమై అంటే ప్రజలకు మరింత మేలు జరిగే విషయాల్లో అయితే వాళ్ళ వాళ్ళ యొక్క ఆస్తికి నష్టపరిహారం చెల్లించి అంటే వాళ్ళ ఆస్తి హక్కు ప్రాముఖ్యతను ఇచ్చినట్టు అర్థమవుతుంది. అంటే అలా ఆస్తికి నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆస్తిని స్వాధీనపరచుకొని ప్రజా ప్రయోజనాలకు నిమిత్తం ఉపయోగించుకోవచ్చని వివరించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఉన్న 17 హక్కుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి హక్కులు మాత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు బాగా వీటిని నేర్చుకొని రేపు మన తర్వాత క్లాస్లో ముఖ్యమైన విషయాలు మరొకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. ఇవి ముఖ్యమైన 10 పౌర హక్కులు ఇవ్వడం జరిగింది, మొత్తానికి 17 ఇవి. కాబట్టి మీరు ఒకసారి మళ్ళీ మళ్ళీ చదివి మీ నోట్బుక్లో రాసుకొని మీ తరగతి ఉపాధ్యాయులతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి ఫ్రెండ్షిప్ లోన్లో మొదటి భాగం అంటే ముసాయిదా రాజ్యాంగం వరకు కొన్ని కీలక భావనలు మనం నేర్చుకున్నాం, కీలక అంశాలు చర్చించాము కదా. కాబట్టి దానికి సంబంధించినటువంటి మూల్యాంకనం అంటే మన అభ్యాసం, మీ అభ్యాసాన్ని మెరుగుపరచుకోండి అంటాం కదా. చూద్దాం ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 17వ శతాబ్దంలో ఫ్రెంచి సామాజిక పరిస్థితులు వివరించండి. మీ నోట్బుక్లో రాయండి, మీ తరగతి ఉపాధ్యాయులతో షేర్ చేసుకోండి వీలైతే. ఇంకొక 2వ ప్రశ్న, ఫ్రెంచ్ విప్లవానికి ప్రేరణ ఇచ్చినటువంటి మేధావుల గురించి రాయండి. చెప్పుకున్నాం కదా జాన్ లాక్, రూస్, మాంటెస్క్యూ, వాల్టేర్ లాంటి వాళ్ళ గురించి. 3వ ప్రశ్న, పౌర హక్కుల ప్రకటనలోని ముఖ్యాంశాలు రాయండి. ఇప్పుడు మనకు లాస్ట్లో చర్చించుకున్నాం కదా 17 పౌర హక్కులని, దాంట్లో ముఖ్యమైన ఇచ్చాం కదా, వాటిని బాగా నేర్చుకుని ముఖ్యమైన అంశాలను మీ సొంత మాటలో రాసే ప్రయత్నం చేయండి. అక్కడ సార్వభౌమత్వ మూలాలు అన్నాం, అలాంటి కొత్త పదాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ చదివే ప్రయత్నం చేయండి. విద్యార్థులు థ్యాంక్ యూ వెరీ మచ్.